రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మనపేట ఆదర్శ పాఠశాలలో సఖిపక్ష వారోత్సవాల సందర్భంగా ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు 181 నంబర్ వరకట్నం వేధింపులు పనిచేసే చోట వేధింపులు లైంగిక హింస ఆడపిల్లల అక్రమ రవాణా తదితర కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రక్షణ కల్పించుకోవాలి అన్నారు. ఏ విధంగా తమకు తాను రక్షణగా ఉండాలని మహిళల రక్షణ అంశాలపై సఖీ కేంద్రం నుండి కౌన్సిలర్ రోజా అడ్మినిస్ట్రేటర్ అంజలి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు. मन సమాజం భర్త గల కొడతాడు పడాలి అవునా ఆ హక్కు తనకి పుట్టుకతోనే వచ్చేసట్టే ఎక్కడ రాజ్యాంగంలో రాసినట్టుగా ఏంటి భర్తన్నకు కొడతాడు నువ్వు పడాలి గీతనకే పుట్టింటికి వస్తావా ఇదనకి పక్కనలా చెప్తావా అవునా సో ఈ విధంగా ఏం జరుగుతున్నా అంటే హింసల గురించి ఎవరు కూడా మాట్లాడలేదు మాట్లాడినా కూడా వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ కావచ్చు వాళ్ళకి సరైన మార్గాలు కాని తెలియదు 2017 లో వచ్చేసి ఏం చేశారంటే మన ఓల్డ్ డిస్ట్రిక్ట్ అంటే మన తెలంగాణ రాష్ట్రంలో పాత జిల్లాలు ఉన్నాయి కదా 9 పాత జిల్లాలలో 9 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది మన రాజన్న సిరిసిల్లలో వచ్చేసి 2019 నవంబర్ 15న స్త్రీలు బాలికలు ఎదుర్కొంటున్న వివిధ రకాల హింసలు అంటే శారీరకంగా మానసికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి వారికి రక్షణ కల్పించాలన్న ముఖ్య ఉద్దేశం